ప్రజలారా మీరు అనుకుంటున్నారు నో కంట్రోల్ మార్కెట్లలో జోరుగా నకిలీ మెడిసిన్ అమ్మకాలు తాజాగా వరంగల్ టౌన్ లో కలకలం నిర్లక్ష్యంగా డ్రగ్ అండ్ కంట్రోల్ ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యానికి ముప్పంటున్న డాక్టర్లు కూడా హైలైట్ చేసిండు రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ నియంత్రణపై పర్యవేక్షణ కొరబడింది విచ్చల అమ్మకాలు కొనసాగుతుండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తాజాగా వరంగల్ టౌన్ లో నకిలీ మందులు కలకలం సృష్టించాయి యూపీకి చెందిన ఒక ఫార్మా కంపెనీ రెండు బ్రాంచ్ల నుండి ఎస్డిటి మెడిసిన్ లో క్వాలిటీ లేదని గుర్తించాయి దీంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు కొన్నేళ్లుగా మార్కెట్లో వీటి అమ్మకాలు సాగుతుండడం గమనహరం ఇక ప్రైవేటు డాక్టర్లు అనేక సార్లు పట్టుబడిన మెడిసిన్ గురించి మాత్రం బ్యాన్ చేయట్లేదు అనేది ప్రధాన అంశం ఇక్కడ ఈ అంశాన్ని మీరు అనుకుంటున్నారు ఏంది అంటే నో కంట్రోల్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారుగా డ్రగ్ ఇన్స్పెక్టర్లే కదా అయ్యా వీళ్ళు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి మూడు ఆరోపణలు వస్తున్నాయి ఎక్కడైనా మెడికల్ షాప్లకు సంబంధించి వీళ్ళు వెళ్ళట్లేదు దాని నుంచి నెల నెల మామూలు అందుతున్నాయి అనేది మరొక అంశం అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నకిలీ మెడిసిన్ అనేది జోరుగా ఏంది అమ్మకాలు జరుగుతున్నాయి నకిలీ ఔషధాలకు సంబంధించి కూడా ఏంది అంటే ఇతరత్ర మెడిసిన్స్ కూడా చాలా రకాలుగా వెళ్తున్న పరిస్థితి మార్కెట్లోకి సంబంధించి కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా ఎందుకుంటారు అనేది తెలంగాణ సమాజం కూడా అడుగుతుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా అధికారులే ఈ విధంగా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ ఒక్క టాబ్లెట్లే దొరికింది దొరిక దొరకని టాబ్లెట్లు ఎన్ని అనేది కూడా ఒకసారి బయటికి రావాల్సిన అంశం ఉంది కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నారు రంజిత్ అంటే ఇక్కడ ఓన్లీ ఇది మన ఏది అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మనిషికే కావాల్సింది విద్యా వైద్యం ఈ రెండు కరెక్ట్గా ఉండాలి మనం బ్రతకడానికి విద్యగా బ్రతకడానికి ఆరోగ్యం కావాలి మళ్ళీ తర్వాత మన సమాజాన్ని మొత్తం ఉద్ధరించి సమాజాన్ని బాగు చేయాలంటే విద్య అనేది అవసరం విద్యా వైద్యం రావాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వైద్యానికి సంబంధించి మెడిసినే ఈ విధంగా ఉంటే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక అంశం తెర మీదకి వస్తున్నది గీట్ల అమ్ముడు పోయినాక ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉండేందుకు లేకెందుకు అనేది మరో అంశానికి సంబంధించి ఐలైట్ చేస్తుంది ఇక యూసీలు ఇవ్వనందుకైనా మూడేళ్లుగా విడుదల కానీ గ్రాంట్లు రిక్వెస్ట్ చేసినా రిలీజ్ చేయని కేంద్రం లోక్సభలో బిఆర్ఎస్ ఎంపీ నామా ప్రశ్న పరోక్ష కారణాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి విభజన చట్టంలో హామీ ఉన్న ఆలస్యం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఇది యూసీలు ఇవ్వనందుకైనా మూడేళ్లుగా విడుదల కానీ గ్రాంట్లు అంటూ కూడా చూడొచ్చు ఇక మరొక అంశానికి సంబంధించి ఇది పాస్వర్డ్లు ఐపీ అడ్రస్లు ఎందుకు ఇచ్చారు శంకరలక్ష్మికి కస్టోడియన్ కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ప్రవీణ్ రాజశేఖర్లపై అనుమానం రాలేదా టిఎస్పిఎస్సి చైర్మన్ విచారించిన సిట్ మరో ముగ్గురు నిందితుల పోలీసుల కస్టడీకి ఏఎంవిఐ పరీక్షలను కూడా రద్దు చేయండి అభ్యర్థుల విజ్ఞప్తన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి లేదు అన్ని పరీక్షలను రద్దు చేసి మళ్ళీ పెడతారు గింతే ఇదే చేయాలి ఎందుకంటే గింతగానం గింత న్యాయమా నే సల్లగుండా రైట్ మరో పత్రిక ఆజ్కీ బాత్ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభు